ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ నిరసనలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఉచిత ఎల్ఆర్ఎస్ అన్న కాంగ్రెస్ పార్టీ మాట మారుస్తుందని విమర్శించారు. ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిడిగారు సభ్యుడిగా ఉండి మరి రెగ్యులేషన్స్ కి ప్రజలు ఒక రక్త మాంసం తింటారా? మళ్ళీ ఇదే రకంగా పోతే మరి మ్యారేజ్ రిలేషన్ స్కీమ్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొస్తారని చెప్పి తప్పుదోవ పట్టించారు. ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఒక రూపాయి కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మీకు ఎలా చేస్తామని చెప్పినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలా? ప్రధానంగా మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన హామీ ప్రకారమే మరి ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేయాలి. ఈ రకంగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైజం, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల నైజం ఇదే కదా. ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పడమే వారి యొక్క నైజం. ఈరోజు పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు అన్నారు, అవి పూర్తి మంత్రంగా నామమాత్రమైన కొంతమంది 10 మందికి ఇచ్చేసి వదిలిపెట్టి మిగతా గౌరవిస్తలేరు. ప్రజలందరూ కూడా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, చెప్పులు అరిగిపోతా ఉన్నాయి, ప్రజలు బాధపడుతూ ఉన్నారు, మా దరఖాస్తులు ఎక్కడ పోయినాయి, మా స్కీమ్ గురించి ఏంటని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పించుకు తిరిగిపోయి అది కాకుండా మా ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ కూడా వాళ్ళపైన వారిని కూడా తప్పుడు ప్రచారం చేస్తూ మా పైన, మా అధినేత పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మరి దుమ్మెత్తిపోయడమే వారు పనిగా పెట్టుకున్న తమి తప్ప ప్రజలకు మాత్రం